మెదక్ జిల్లా నార్సింగి మండలంలోని షేరిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ చెప్పాల మల్లీశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళ కృష్ణగౌడ్, గ్రామ అధ్యక్షులు శివల చంద్రం, టీఆర్ఎస్ నాయకులు కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి మళ్లీ గెలిచి మంత్రి పదవులు పొందాలని కోరుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చెప్పాల మల్లీశం, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు శివల చంద్రం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తాళ్ళ కృష్ణగౌడ్, మండల కోఆప్షన్ ఇలియాస్ పాషా, వార్డు సభ్యులు సత్యం, స్వామి గౌడ్, నర్సింహులు గౌడ్, గ్రామ మాజీ అధ్యక్షులు బోయిస్ రమేష్, బిఆర్ఎస్ నాయకులు అరుణ్ యాదవ్, సింగం మల్లేశం, యాదగిరి శామయ్య, విఠలాచారి తదితరులు పాల్గొన్నారు. మన జన హృదయ నేత, మన గౌరవనీయులు శాసనసభ్యులు, మెదక్ శాసనసభ్యులు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారు, మరియు మన అధ్యక్షులు టీఆర్ఎస్ భారత రాష్ట్రానికి అధ్యక్షురాలైనటువంటి మా ఎమ్మెల్యే గారికి ఈ రోజు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మన శేర్పల్లి గ్రామం యందున మన పద్మక్క ఎమ్మెల్యే గారి యొక్క బర్త్డేను ఘనంగా నిర్వహించినాము. ఈ శేర్పల్లి గ్రామ ప్రజలు, యూత్, పెద్దలు అందరు కలిసి ఆ పద్మక్క యొక్క పుట్టినరోజును ఘనంగా నిర్వహించినాము. ఆమె ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆమె వర్ధిల్లాలని కోరుతున్నాము. మళ్ళా ఈరోజు మన ప్రియతమ నాయకురాలు అయినటువంటి ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మన శేరిపల్లి గ్రామంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.